బైలాస్ తయారు చేసిన వ్యక్తే మీరు, దాన్ని కాపాడటం డెమోక్రటిక్ వేలో జరుగుతున్నది సంతోషం. అందరికీ నమస్కారం. ఈ రోజున ద మోస్ట్ డెమోక్రటిక్ వేలో ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒక రకంగా సంతోషమే, ఒక రకంగా నాకు యునానిమస్ అయి ఉంటే బాగుండేదని నా కోరిక. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా కూడా మహాభారతంలో ధర్మరాజు చెప్పినట్టు మా దాంట్లో ఎవరికి కూడా విభేదాలు ఉండవు. లాస్ట్ టైం కూడా మీరు అందరూ చూశారు, అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉండి ఇటు పక్కన మురళీమోహన్ గారు ఉన్నప్పుడు కూడా మేము అందరం కలిసే పనిచేసాం. ఆ తర్వాత అన్నీ మర్చిపోయాం. తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్స్కి వెళ్ళటం, ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా అంతా మా వాళ్ళే. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మేము ఆల్రెడీ మన రాజేంద్ర ప్రసాద్ గారి టైంలో అది కూడా ప్రూవ్ అవ్వటం జరిగింది. మరొకసారి ఈసారి ఎవరు గెలిచినా కూడా అంతా మా ఆత్మీయులే కాబట్టి, ఎవరు వచ్చినా అంతా మా వాళ్ళే కూడా, మా కుటుంబ సభ్యులే కాబట్టి మీరంతా కూడా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు చేస్తారని, అలాగే ఈ మూవీ ఆర్టిస్ట్ యొక్క ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎలక్షన్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ విష్ మూవీ ఆర్టిస్ట్కి మాకు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మాకంటూ సొంత బిల్డింగ్ అంటూ ఏమీ లేదు. ఆ సొంత బిల్డింగ్కి రెండు పార్టీ ఇద్దరు కూడా కృషి చేస్తామంటున్నారు. చాలా సంతోషకరమైన వార్త అది. ఈ టైంలో ఈ 2 ఇయర్స్లో ఆ బిల్డింగ్ ఒక ఫండ్స్ రేజ్ చేసి బిల్డింగ్ ఎగిని పూర్తి చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. సో మీ మీడియా వారికి కూడా, అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎల్లప్పుడూ మీరు మా వెంట ఉండి మాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, హ్యాపీ సండే. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా. మేము మంచిగా ఉండాలని ఒక ప్రయత్నంలో ఎలక్షన్ జరుగుతుంది. మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉండండి. బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి ఓటేయాలి. నేను వేసిన ఓటు సక్రమంగానే వేస్తానని నమ్ముతున్నా, మంచిగా వేస్తానని నమ్ముతున్నా. డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఏదేమున్నా అన్నీ నార్మల్. ఇంకా ఓకేనా? థ్యాంక్ యూ రఘు గారు. అలాగే నుంచి మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. సో ఈరోజు ఫైనల్లీ మా ఎలక్షన్స్ వచ్చేసాయి. 2 ప్యానెల్స్ ఆర్ కంటెస్టింగ్, కానీ నాకు తెలిసినంత వరకు వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. యూనిటీగా ఉండి యునానిమస్గా గెలిచింటే బాగుండేది అనిపిస్తుంది. ఇట్లా 2 ప్యానెల్స్గా విడిపోయి పోటీ చేయడం అనేది నాకు కొంచెం కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్, బట్ స్టిల్ హోప్ ఫర్ ద బెస్ట్ పర్సన్ విన్. అండ్ చాలామంది కంటెస్ట్ చేస్తున్నారు, చాలామంది నా ఫేవరెట్స్ ఉన్నారు. సో లెట్స్ సీ ఏ ప్యానెల్ గెలిచినా కూడా ట్రస్ట్ వర్ది పర్సన్స్ గెలిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అంటే మన మా అసోసియేషన్కి ఏదైనా కొంచెం మంచి చేయాలి, ఇంకా కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్తోని, ఇంకా మంచి మంచి ఐడియాస్తోని దే హ్యావ్ టు కమ్ అప్ అని చెప్పేసి అందరికీ ఒక ఛాన్స్ రావాలి. బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ఏ ఛాన్స్. సో చూద్దాము ఎవరు గెలుస్తున్నారో ఏంటనేది. సలహా లేదు వ్యక్తిగతంగా, మేమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అందరూ యూనిటీగా పనిచేయాలి. అందరికీ అంటే ఇన్ఫార్మ్ చేస్తూ అందరి వ్యూస్ తీసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దట్స్ వాట్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అసోసియేషన్కి బిల్డింగ్ లేదు. ఫస్ట్ బిల్డింగ్ కట్టడం అనేది ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మాకు నిలవడానికి నీడ అద్దీంట్లో ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కడతాము అంటున్నారు, కానీ కట్టట్లేదు. దయచేసి ఈసారి అయినా ఈ ఎలక్షన్లో ఏ ప్యానెల్ వచ్చినా కూడా బిల్డింగ్ మీద దృష్టి పెట్టి ఈ వాళ్ళకి కొంచెం బిల్డింగ్ కట్టివ్వడానికి. 2 పేద ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి కనీసం నెలకి ఎంతో కొంత 1000-1500 వాళ్ళకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి వాళ్ళ హెల్త్ కార్డు ఏమైనా తీసి ఇచ్చేటట్టు అయితే మా అసోసియేషన్కి చాలా బాగుంటుందండి. అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.
నమస్తే అవునండి. బట్ ఐ థింక్ ఒక విన్నర్ అయింటే బాగుండేది, అందరు ఇనానిమస్ గా చేస్తుంటే బాగుండేది అని మా ఫీలింగ్, నాకు గానీ డాడీకి గానీ. బట్ ఓకే, బట్ స్టిల్ అందరం ఆవాలి అండి. సో ఎవరు గెలిచినా ఒకటే. వాళ్ళ ఎజెండాలు చూసారు ఈసారి, కొన్ని మంచి స్కీమ్స్ ఉన్నట్టున్నాయి. అవునండి, నా చూశాను, ఇట్స్ నైస్. బట్ ఐ థింక్ హూ ఎవర్ విన్స్ ఐ థింక్ దే 100% విల్ డూ గుడ్. సో ఆల్ ఆర్ వన్. సో ఇట్స్ లైక్ జస్ట్ వన్ విన్ సార్. ఈసారి లేడీస్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్. అవును, దట్స్ గుడ్ థింగ్ అండి. తప్పకుండా ఒక లేడీస్ ఉండాలి అండ్ విన్నర్స్ లో కూడా ఉండాలి. సో తప్పకుండా థింక్ ఇట్ విల్ బి గుడ్ బికాస్ లాట్ ఆఫ్ ఫీమేల్ యాక్టివ్స్ ఆర్ దేర్. సో ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి ఎలక్షన్స్. అవునండి, టఫ్ ఫైటే. అటు ఇటైనా ఇటైనా తక్కువ ఓట్లతోనే ఎవరు గెలుస్తారో చూడాలి. ఎవరు గెలిచినా ఫైనల్ గా మాకి మంచి జరిగితే చాలు. చాలా మంచి ఎజెండాలు అన్ని కూడా ఈసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. అటు మోడీ గారి బడ్జెట్ లాగా ఈసారి ఇద్దరు మేనిఫెస్టోలు అదిరిపోతున్నాయి. సో ఏదేమైనా ఫైనల్ గా మన అసోసియేషన్కి మంచి జరిగి, అసోసియేషన్ మెంబర్స్కి మంచి జరిగి. ఎందుకంటే లైమ్లైట్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా చాలా, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నా సపోర్ట్ ఉండింది కాబట్టి హీ హ్యాడ్ ఆ లైఫ్, ఆయనకి కష్టాలు తెలియలేదు. ఇప్పుడు రాళ్ళపల్లి గారు లాంటి చూస్తూ ఉంటే నిజంగా, ఎందుకంటే చాలా సినిమా కోసమే వాళ్ళ జీవితాన్ని మొత్తం ఆ త్యాగం చేసి ఈరోజు సినిమానే వాళ్ళ జీవితం. సో ఇలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ మంచి జరగాలని మా గురువు గారు కాకరాలు గారు. సో వాట్ ఐ సే ఈజ్ ఫైనల్గా ఏదో ఈగోస్ కాకుండా ఫైనల్గా రేపు ఈ సాయంత్రానికి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు గెలిచినా అందరూ ఒకటయ్యి మళ్ళీ. సో నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. లేడీస్ కూడా ఈసారి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. హలో భయ్యా. అవునండి, అది కూడా ఇస్ గుడ్ సైన్, గుడ్ సైన్. సో తప్పకుండా లేడీస్ కూడా ఆ పార్టిసిపేషన్ చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలం వచ్చిన మీటూ కానీ వీటన్నిటికీ కూడా ఒక సమాధానం. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ డెలికేట్ అండి, ఆర్టిస్ట్ లైఫే వెరీ డెలికేట్, చాలా సున్నితమైన మనస్తత్వాలు. సో ఎక్కడో చోట ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎన్నో మూడ్లు ఉంటాయి, ఆ మూడ్స్లో ఈగో అన్నది చాలా డేంజర్, అది హర్ట్ అయిందని నా ఫీలింగ్ ఈ ఎలక్షన్స్కి. సో ఓకే, ఇంక ఎలక్షన్స్కి వచ్చేసాం, ఓట్ అయిపోతున్నాం. సో సాయంత్రం తర్వాత ఐ ఫీల్ ఇట్ షుడ్ బి అగైన్ ఆల్ వన్, మా ఇస్ వన్. థ్యాంక్ యూ. చాలా టఫ్ ఫైట్ ఉన్నాయి అంటున్నారు, ఎలా చెప్తాను చెప్తాను వేసి వచ్చా. ఎప్పుడు లేనని విధంగా ఒక బ్రిస్క్ పోలింగ్ మొత్తం మహిళలతో 8 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు 350 దాటింది, ఇప్పటికే దాదాపు 300 దగ్గర ఉన్నాం పోలింగ్. క్యూలో ఉన్నారు చాలా మంది. చిరంజీవి గారు, నాగార్జున గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు వస్తున్నారు, ఆల్ హీరోస్ ఇప్పటివరకు వస్తున్నారు వరుసగా. సునీల్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు, అందరూ వచ్చారు ఓటేస్తున్నారు. ఇంతవరకు రికార్డ్ స్థాయిలో ఇలా జరగలేదు. ఇది ఒక మార్పుకే శిఖరం అని నేను అనుకుంటున్నాను. డబ్బులు పంచుతున్నారు అవి ఇవి అని కొంతమంది చెప్తున్నారు, అది నిజమైతే మాత్రం బాధాకరం. డబ్బులు పంచుతున్నారంటే మేమైతే చాలా సిన్సియర్గా స్ట్రైట్గా చేస్తున్నాం. రికార్డ్ స్థాయిలో ఉంది, మహిళలు చాలామంది వస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్. థ్యాంక్ యూ.
సో కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రశ్న తీసుకురావాలి. అది అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ వల్ల ఇక్కడ ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి, రాష్ట్రంలో ఎలక్షన్స్ వల్ల ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి అంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, అంతకుముందే జరిగినాయి కదా ఎలక్షన్స్, జరిగినాయి కదా. ఇప్పుడు జయసుధ గారు వాళ్ళు పోటీ చేశారు కదా, అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు, వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమి హెల్ప్ చేయక్కర్లేదు. బట్ డిజర్వింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుని అవకాశాలు లేక ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ దే నీడ్ హెల్ప్. ఇలాంటి ఒక అసోసియేషన్ చెయ్యాలి. ఎలక్షన్స్ ఎందుకు ఉండాలంటున్నానంటే ఇట్ ఈస్ జస్ట్ స్పిరిట్, మేం చేస్తాం మేం చేస్తాం అని ముందుకు వచ్చి చేస్తే మంచిది, చేయకపోతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన అడగాలి ఏమయ్యా లాస్ట్ టైం మీరు చేస్తానే ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేయాలి. ఓన్లీ వెన్ దెర్ ఈస్ అన్ అపోజిషన్, ఓన్లీ వెన్ దెర్ ఇస్ ద క్వశ్చన్స్ దేర్ విల్ బి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టోస్. బిల్డింగ్ కట్టాలంటే చందాల అవసరం లేదా, ఆంధ్ర ఆర్టిస్టులు తలుచుకుంటే ల్యాండ్ వస్తుంది బిల్డింగ్ వస్తుంది, అందరూ తలుచుకోవాలి అంతే, వెరీ ఈజీ సింపుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.